వరద బాధితుల్ని పరామర్శించిన స్థానిక ప్రజాప్రతినిధులు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో వరద బాధితుల్ని స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మండలంలో గాలికొండ, గుమ్మిరేవుల, దారకొండ పంచాయతీలు ఎంపీ గుమ్మడి తనూజరాణి, ఎమ్మెల్సీ మచ్చరాస విశ్వాసరాజు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, జెడ్పీ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కోటగుల్లి భాగ్యలక్ష్మి పర్యటించారు. ఈ నెల 8వ తారీఖున భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా ఈ ప్రాంత గిరిజనులకు ఇల్లులు కూలిపోయి భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని, వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, అంతేకాకుండా జీకే వీధి నుండి సీలేరు వరకు రహదారి పూర్తిగా పోయిందని, వీటన్నింటిని విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వరద బాధితులను ఆదుకుంటామన్నారు. ఈ సందర్భంగా లవ్ అండ్ కేర్ క్రిస్టియన్ సంస్థ వ్యవస్థాపకుడు యేసుపాదం తన బృందంతో కలిసి ప్రజాప్రతినిధులతో వరద బాధితుల కుటుంబాలకి భారీ ఎత్తున నిత్యావసర సరుకులు, వస్త్రాలు, తాత్కాలిక గూడారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్గా హెలికాప్టర్స్కొని అయినా అరకు వ్యాలీకి కూడిపుంజి వలస గ్రామానికి వచ్చి మొత్తం గ్రామం అంతా శుభ్రంగా తిరిగి చాలా విచారాన్ని వ్యక్తం చేసి అనేకమైనటువంటి సంఘాలకి పిలుపు ఇవ్వటం కాకుండా ప్రభుత్వపరంగా అక్కడ ఉన్నటువంటి నేలమట్టమైనటువంటి ఇళ్ళు మొత్తం కూడా ఆ దూరంగా ఉన్నటువంటి మెరక ప్రాంతంలో 76 ఇళ్ళు కూడా నిర్మించడం జరిగింది. అలాగే చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి చాలా పెద్ద స్థాయిలో నష్టపరిహారాన్ని కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మీ గ్రామంలో కూడా ఎలాంటి పరిస్థితి, ఇది చాలా చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఏజెన్సీలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడైతే కొండల కింద గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలకి భారీ వర్షాలు కనుక వచ్చినట్టయితే ఇలాంటి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఈ గ్రామానికి మరి చాలామంది ఇప్పటికీ చాలామంది వచ్చి ఉంటారు, అనేక రకాలుగా సహాయం చేసి ఉంటారు. కానీ పెద్దలు దైవజనులు యేసుపాదం గారు ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల పట్ల విపరీతమైనటువంటి కరుణ జాలి కలిగినటువంటి పెద్దలు వారు, ఈ ప్రాంతంలో సుపరిచితులు వారు. ఇప్పుడు ఏ ఆపద జరిగినా మీకు నేనున్నాను, ఒక తండ్రిలా కాపాడటానికి నేనున్నాను, నా వంతు సహాయం చేస్తారని వారు ఎల్లవేళలో కూడా ముందుంటారు. మీ గ్రామానికి జరిగినటువంటి సంఘటన తెలుసుకొని ఇంత పెద్ద స్థాయిలో మరి మీకు సహాయం చేయడానికి వారి ఇక్కడికి ఇచ్చినందుకు మనందరి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, చాలా సంతోషం. రెండవది, ఇవాళ పెద్దలు మాట్లాడారు, మేము నేను కానీ భాగ్యలక్ష్మి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, అందరూ కూడా ఎంపీ గారు, బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలిలో మన నాయకులు వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైనా సరే ఈ కొండ కింద ఉన్నటువంటి గ్రామాలకి భవిష్యత్తులో కూడా ఈ ప్రమాదం ముంచుకొస్తుంది. మీరే మాట్లాడుతున్నారు, మళ్ళీ 2 రోజుల క్రితం భారీ వర్షం వస్తే మళ్ళీ కొండ జారే ప్రమాదం కనిపిస్తుంది, నీరు ఒటి నుంచి కిందకు వస్తాయని మాట్లాడుతున్నారు. 2 నిమిషాలు ఈ ప్రమాదం ఎప్పుడైనా మీకు ముంచుకొస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కోరుకొని మీ గ్రామానికి దగ్గరలో, ఎందుకంటే మీకు వ్యవసాయ పనులు కానీ భూములన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈ దగ్గరలో ఎక్కడైనా సరే మెరక ప్రాంతాలు, కొండలు జారినా కూడా మీకు ప్రమాదం లేనటువంటి మెరక ప్రాంతాలు కనుక మీరు ఎంచుకొని ఉన్నట్లయితే ఆ భూముల్లో మీకు ఇల్లు కట్టడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ గ్రామాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి అక్కడ సురక్షితమైనటువంటి ప్రాంతంలో తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము గట్టిగా చేస్తాం. ఇది భవిష్యత్తులో కూడా మీకు సురక్షితంగా ఉంటుంది. ఇది దీనివల్ల భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రమాదాలు రావు. ఇక్కడే కనుక మీరు ఉంటే వర్షం పడితే మీ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని జీవితాన్ని కొనసాగించవలసినటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. మీ బిడ్డలు కానీ, మీరు కానీ, మీ రాబోయే తరాలు కానీ మీ భవిష్యత్తు బాగుండాలంటే మరో మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ సురక్షితంగా ఉండే పరిస్థితిని మనం తయారు చేసుకోవాలి. ఆ ప్రయత్నం మీరందరూ సహకరించగలిగితే మేమందరం కూడా గట్టిగా ఆ ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ ఇళ్ళు కోల్పోయిన చిట్రాయపల్లితో పాటు గుమ్మిరేవుల, దారుకొండ పంచాయతీలోని చాలా మటుకు గ్రామాలు దెబ్బతిన్నాయి. 200
ఎకరాలకు పైగా నష్టపోయారు. అక్కడ ఉంటున్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా రాలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. అయితే ఈ గ్రామాలన్నీ ఈరోజు పర్యటన జరిగింది కాబట్టి ఎవరైతే గ్రామస్తులు నష్టపోయారో ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి టెంపరీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని, అదేవిధంగా వాళ్ళకి బేసిక్ నీడ్స్తోని వాళ్ళు ఇంకా బతకడానికి మంచి దారిని కూడా ప్రభుత్వం కల్పించాలని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్తో హౌసింగ్ అండ్ ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో ఏవైతే ఎంపీ తరఫున ఏమైనా చేయాలనుకుంటే, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే మిగతా అంటే రీలొకేషన్ గురించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంపీ ల్యాడ్స్ నుండి ఖచ్చితంగా ఈ గ్రామాలకు కొంత కేటాయించి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తామని మీడియా ముఖ్యంగా తెలియజేసుకున్నాం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ అలాగే గుమ్మిరేవుల పంచాయతీలో రెండు పంచాయతీలో ఈ కొట్టుకుపోయిన పంట పొలాలు ఏదైతే ఉందో అలాగే ఇల్లులు కొట్టుకుపోయినవి ఇల్లులు పంట పొలాలు కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ పంట పొల ఈ వరదల కారణంగా కొట్టుకుపోయినటువంటి ఈ పంట పొలాలు సుమారు 40 ఎకరాల పైగా ఈరోజు ఈ రెండు పంచాయతీలు కొట్టుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా ఆదుకోవాలి. అలాగే ఎవరైతే ఇల్లులు కోల్పోయారో ఆ కోల్పోయిన కుటుంబాలకు ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అలాగే ఈ పంట నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా ఒక ఎకరాకి ఖచ్చితంగా 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా అందించాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో ఈ వరదల కారణంగా మరణించిన కుటుంబాలకు చట్రపల్లి గ్రామంలో కేవలం 500,000 రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం అందించి చేతులు దులిపేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, గిరిజన మైదాన ప్రాంతంలో ఏ రకంగా అయితే చనిపోయిన కుటుంబానికి ఏ రకంగా ఆర్థికంగా అండగా నిలబడుతున్నారో అదే రకమైనటువంటి నష్టపరిహారం ఇక్కడ కూడా చెల్లించాలి తప్ప అక్కడ మైదాన ప్రాంతానికి ఇక్కడ గిరిజన ప్రాంతానికి వేరువేరుగా చూపించడం వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ కుటుంబం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. థ్యాంక్ యూ. వర్షం కారణంగా ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామాలు చాలా గ్రామాలు అతలగుతలమైంది. గడిచిన 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాన్ని చేకూర్చాయి. జీకేవీధి మండలంలో దాదాపు 4-5 గ్రామాలు చాలా వరకు భారీగా దెబ్బతిన్నాయి. ఈ గ్రామాలు 40 ఎకరాలు పైగా భూమి మొత్తం కూడా ఇసుక కప్పబడిపోయింది. ఆ ఇసుక తీసినా సరే లేదా ఎకరానికి 500,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించిన ఆ రైతాంగానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే గ్రామాలు పరిశీలించినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ రైతాంగం సర్వం కోల్పోయారు. ఇళ్లు కూలిపోయినాయి. ఆ వరద ప్రభావం వల్ల కొండపై నుంచి నీరు జారి పెద్ద స్థాయిలో వాగులు పొంగి గ్రామాల మీద పట్టడం వల్ల గ్రామాలు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయి వాళ్ళు దాచుకున్నటువంటి కాస్త కొస్త ధాన్యం డబ్బు ఇతర సామాగ్రి టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి మొత్తం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి, ఏ దిక్కు లేకుండా రోడ్ల మీద జీవితం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఆదివాసీ బిడ్డలకి కూడా కలిగింది. వీరిని ఆ భారీ నుంచి ఇవాళ ఆదివాసీ బిడ్డలను కాపాడాలి. సర్వం కోల్పోయినటువంటి ఆదివాసీ కుటుంబాలని సమగ్రంగా ఆదుకోవాలి. అలాగే భూములు పంట కోల్పోయినటువంటి వారికి ఆర్థిక నష్టం వెంటనే కల్పించాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సంపూర్ణమైనటువంటి ఆలోచన చేయకుండా అరకొరగా అడవడిగా సర్వే చేసి కేవలం 20 ఎకరాలు మాత్రమే భూమి నీట మునిగిందని సర్వే చేశారట. గ్రామాల్లోకి వెళ్తే రైతాంగం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు నష్టపోయిన దాన్ని చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. కాబట్టి మరోసారి సర్వే చేయించి ఏ గ్రామంలో ఎంత భూమి నష్టపోయారు, ఎంత భూమి అయినా ఇసుక సంపూర్ణంగా కప్పివేయబడింది, దానివల్ల ఫస్ట్ పంటలకు ఎంత నష్టం చేకూర్చింది, ఆ బేటవారి వేసినటువంటి ఇసుకను తీయడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా అంచనాలు వేసి కనీసం ఎకరానికి 500,000 తక్కువ కాకుండా వారికి ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా ఉంది. కాబట్టి అది మొత్తం కూడా ఇవాళ ఇవ్వాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం. మేము కూడా అదేవిధంగా ఈ వర్షాభావం వల్ల అధికంగా వర్షం రావడం వల్ల గత 50 సంవత్సరాల్లో
ఎప్పుడూ రానంత పెద్ద స్థాయిలో వర్షం వచ్చింది. దానివల్ల చింతపల్లి నుంచి సీలేరు దాకా రోడ్డు సంపూర్ణంగా దెబ్బతినిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాలంటే కనీసం 3-4 గంటలు పడుతుంది ఇవాళ, మీకు తెలుసు అది ఇవాళ. కాబట్టి ఆ రోడ్డుని తక్షణమే మరమ్మతులు చేయవలసిందిగా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. ఎందుకంటే గ్రామంలోకి కనీస ప్రాథమిక సౌకర్యాలు కావాలంటే ముందు రోడ్లు వేయాలి. ఇవాళ చాలా వంతులు కూడా దెబ్బతిన్నాయి. ఇవాళ ఆ వంతులు కూడా ప్రత్యక్షంగా చూశాం. పెద్ద పెద్ద వృక్షాలు వచ్చేసి కొట్టేసినాయి, ఇవాళ రోడ్లను కొట్టేసినాయి. ఇవాళ వాటిని కూడా వీలైనంత వరకు మరమ్మతులు చేసి వాళ్ళందరినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంది. అలాగే దాదాపు 70 ఇళ్లు సంపూర్ణంగా కోల్పోయారు ఇవాళ. ఆ ఇళ్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆ ఇళ్ల నిర్మాణం చేయాలని కూడా ఇవాళ మేము కోరుతున్నాం. ఇవాళ ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడాము. ఆల్రెడీ స్టేట్ హౌసింగ్ ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారిని ఈ హౌసింగ్ బోర్డుని పంపించేసి ఎక్కడైతే ప్రాథమికంగా ఇళ్లన్నీ కూడా పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్నాయో వాటన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకోవాలని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఓకే సార్, ఇది గిరిజన ప్రాంతం కాబట్టి అధికార ప్రభుత్వం చేపట్టినా చేపట్టకపోయినా ఐటీడీఏ పరిధిగా ఎలాంటి అవకాశం ఉంటుందో ఐటీడీఏ నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆల్రెడీ మీ కలెక్టర్ గారితో కూడా పిఓ గారితో కూడా మాట్లాడడం ఇవాళ దీనిమీద ప్రభాంగ రెండు మూడు విషయాల మీద మేము గట్టిగా పట్టుబడతాం. ఒకటి, రోడ్డు సీలేరు రోడ్డు చాలా దురదృష్టం. ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఈ వర్షాల వల్ల పూర్తిగా రోడ్డు దెబ్బతింది. ఆ రోడ్డుతో పాటు నష్టపోయినటువంటి ఇళ్లు మొత్తం కూడా నిర్మాణం చేయాలి. దాదాపు మాకు వచ్చినటువంటి ప్రాథమిక అంచనా 70 ఇళ్లు. ఆ 70 ఇళ్ల నిర్మాణం కూడా ఏమైనా వెంటనే జరగాలి, లేకపోతే వాళ్ళందరూ కూడా ఆదివాసీ బిడ్డలు.